పోలీసు వాళ్ళు మనకు సిగ్గేంటి, ఏమైనా తీసుకోవాలి. సత్యం ఎస్ఐ గారు ఇటు వస్తున్నారేంటి? అడుగు వస్తున్నాడు ఉల్లిపాయ గారు. ఇవాళ వాడి దురద నా సరద రెండు తినాలి. దా దా ఉల్లిపాయ, ఇవాళ నీ సంగతి అటో ఇటో తేలిపోవాలా? ఆ రోజు ఏమని తిట్టావరా సావుకారు, పైగా ఏమి ఎరగనట్టు ఈస్తావా? అయ్యి బాబు, నేను తిట్టడం బాబు, నన్ను వదిలిపెట్టండి, నేను ఇరైనానండి. ఆ రోజు కూడా నన్ను ఇట్టే సావుకారు అనుకుని సితక బాదారు, ఆ డబ్బులు ఇంకా మానలేదు. తింటాడు బాబు. నువ్వు ఏరయ్యవైతే నీకు ఈ సిల్క్ చొక్కా బుద్ధి కట్టి తినేసుకున్నాను. అలాగా చెప్పావు కాబట్టి సరిపోయింది, లేకపోతే పంబర్ రేగిపోయేది. పో. ఏమంటా కనపడప్పుడే లేడో కొట్టడం బాగులేదండి. ఈ ఎస్ఐ సన్యాసం అవుతున్నా. ఆ వచ్చేవాడు తప్పకుండా షావుకారి. ఇవాళ ఈ లాఠీ అయినా ఎరగాలి, వాడి నడ్డైనా ఎరగాలి, అంతే. దండలండి ఎస్ఐ బాబు గారు. దండాలకి దండలకి లుంగేవాణ్ణి గాను, డబ్బుకి దస్కానికి లుంగేవాణ్ణి గాను, ఇవాళ్ళని కాదో చేయగలిగడం ఖాయం. ఆ రోజు నన్నే తిట్టిపోతావరా పిచ్చి కొంచెం? నేను మిమ్మల్ని తిట్టిపెట్టండి, ఇతనే ఆ రోజు నన్ను సితకబాదారు, మళ్ళీ నేను ఎప్పుడు తిట్టాను మిమ్మల్ని? అంటే నువ్వు ఈరైన అంటావు? అవునండి. నన్ను నమ్మమంటావు? ఎస్ఐ సన్యాసరావుని ఇప్పుడే వెళ్ళాడు ఈరయ్య. మళ్ళీ నువ్వు ఏరైనా అంటే నమ్మడానికి నేను వెర్రి పిను అనుకున్నావా? రే, పోలీస్ చోటుతో పెట్టుకుంటే పొడి 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 అయిపోతావు, కంది పొడి అవుతావు, కాఫీ పొడి అయిపోతావు, పెసర పొడి అయిపోతావు, పొడి పొడి పొడి. నువ్వు ఏరైవా? అవునండి. మరి వాడు సావుకారు. సావుకారా? అసలు మీరిద్దరు ఒకే రకంగా ఎందుకున్నారా? నన్ను కనిపించేటా? అసలు వీళ్ళిద్దరూ ఒకే రకంగా ఎందుకున్నారబ్బా? వీళ్ళ జన్మరహస్యం ఏమైంటుంది? స్పి బారా, తాత గుంతలా ఉంది. బారా బా, మా బాలెక్కడమ్మా? అత్తయ్య బాలక్క ఇప్పుడే గుడికి వెళ్ళారు. ఇప్పుడే వెళ్ళారా? మన తోటలో కలిసిన అరటిగల ఇద్దామని తెచ్చారు. మన తోట ఇంకా కాపుకు రాలేదే. అది కాదమ్మా, ఈ మధ్య నేను మా బాలమ్మ పేర ఒక ఎకరం అరటి తోట కొన్నాను, అందులో కాల్చిన మొదటగలిది. అక్కడ పెడతాను, మళ్ళీ వస్తా బాబు. అలాగేనండి. తమ్ముడు, రెండు పూటలా తిండి కోసం వెతుకునే ఆ ముసలాడికి ఒక ఎకరం అరటి తోట కొనుక్కునే డబ్బు ఎలా వచ్చిందంటావు? ముసలాయన దగ్గర డబ్బు లేకపోతే డబ్బున్న వాళ్ళు ఎవరైనా రహస్యంగా సాయం చేసి ఉండొచ్చుగా. రహస్యంగా ఎవరు చేస్తారు? ఆ పొలం కొంటే ఎవరికి లాభమో వాళ్ళు చేస్తారు. అంటే నీ ఉద్దేశం అన్నయ్య తాతకి డబ్బు ఇచ్చుంటాడా? ఇస్తే ఇచ్చుండొచ్చు, ఆయన భార్య గురించి ఆయన జాగ్రత్త పడితే తప్పే ఉంది, అంతా మీలాగే ఉంటారా? మొత్తం కుటుంబ క్షేమం కోసం ఆలోచించే అన్నయ్య తన భార్య క్షేమం కోసం పొలం కొన్నాడంటే నేను నమ్మను. గోడ కొట్టిన సున్నంలా కనపడుతుంటే నమ్మకపోతే ఏమనుకోవాలి? మన కర్మ అనుకోవాలి. అసలు ఈ చర్చ ఎందుకు? అన్నయ్యని అడిగితే పోలా. వద్దండి, తను చేసిన పని మీదాకా వచ్చింది, మీరు అనుమానిస్తున్నారని మీ అన్నయ్య గారికి తెలిస్తే బాధపడతారు. అడగద్దు. విద్య చెప్పింది కరెక్ట్, ఎవ్వరు తొందరపడకండి, నువ్వాడు. బాలా. ఏంటత్తయ్య? ఇది రామం వాళ్ళ అమ్మ నెక్లెస్, రామం భార్యకి ఇవ్వాలనే ఉద్దేశంతోనే దాచిపెట్టాను. పెట్టుకోమ్మా. మీ చేత్తో మీరే పెట్టండి అత్తయ్య. ఏమిటి? బాగుంది, మీ అత్తగారికి దండం పెట్టుకుంది కాని పదమ్మా. చూసారా చూసారా, మనం ఎంత చేసినా ఆవిడికి ఆ కోడలన్నా కొడుకన్నా ప్రాణం. మన బంగారం మంచిది కాకపోయిన తర్వాత కంసాలు ననాల్సిన పనే ఉంది, తప్పు మన మగాళ్ళది. ఏమిటి చూస్తున్నారు? మీ చేతకనితనాన్ని. మీరు నోరు విప్పకుండా ఊరుకుంటే ఈ ఇంట్లో ఏమైనా జరుగుతుంది. నీకు కన్నవాడికన్నా ఆ కానివాడే ఎక్కువయ్యాడా? నిన్ను నన్ను 10 మందిలో అవమానించిన కుటుంబానికి నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేస్తావా? నో, ఇప్పుడే వెళ్ళి వాళ్ళ అంతు చూస్తాను. నీ చెల్లె అని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాయా? అయితే ఇద్దరిని ఇప్పుడే కాల్చి పారేస్తాను. ఆ పని నేను చేయలేకే. అసలు నీకున్నదే పిసరంత మెదడు. పిచ్చి కోపం వచ్చిందనుకో మోకాళ్ళ దాకా వెళ్ళిపోద్ది, ఆ భూలంత కోపం వచ్చిందనుకో అరికాళ్ళ దాకా కూడా పాకిపోద్ది. అందుకే జైలుకి వెళ్ళావు. అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా ఆవేశపడబోక. ఆ రోజు ఆడ పాడు పని చేసిన తర్వాత మీ చెల్లెలు ఆత్మహత్య చేసుకోపోయింది. ఇప్పటికే జరిగిన అవమానంతో నా గుండె కుత కుతలాడిపోతుంటే ఇప్పుడు నువ్వు చచ్చి నా కడుపులో చిచ్చు పెడతావంటే, నువ్వు చచ్చావంటే
ఆ రామంగాడు అనుకున్నది సాధించినట్లే. అలా జరగడానికి వీల్లేదు. అమ్మాయి, ఏది ఏమైపోయినా సరే వాళ్ళు సర్వనాశనం కావాలి. అది నీ చేతుల్లోనే ఉంది. చెప్పు నాన్న, నువ్వేం చేయమన్నా చేస్తాను. అది అది పోవచ్చంటే అలా ఉండాలి. నీ బతుకు ఎలాగూ ఆ రాజుగారి చేతిలో ముక్కలైపోయింది కాబట్టి నువ్వు వాణ్ణి పెళ్లి చేసుకో. ఆ పచ్చని సంసారంలో చిచ్చు పెట్టు. వాళ్ళ బతుకుల్ని బజారు పాల్చేయి. అది మానభంగం కేసు కింద ఇప్పుడు ఆయన జైల్లో పెడతారు, మన కచ్చ తీరుద్దా? అందుకే వాళ్ళ కుటుంబాన్ని సర్వనాశనం చేయమని నేనే పంపించాను. విద్య ఇప్పుడు ఆ పని మీదే ఉంది. మంచి పని చేశావు. ఇప్పుడు నేను వెళ్ళి చెల్లాయిని చూసొస్తాను. అదే ఇక్కడికి వస్తుంది. మీ అన్నయ్యకి కొడుకు పుట్టాడు కదా, బారసాలకి రమ్మని నేనే అంజిగారితో కబురు చేశాను. మళ్ళీ అంజిగాడు ఇంట్లో చేరాడా? బావమరిది కదరా, ఎక్కడికి పోతాడు? సరే, ఎట్టగను వచ్చావు కదా, ఇక్కడి నుంచి నేను చూసి ఆడే మొఖం చాడికి తిరుగుతాడు. అగ్గి పెట్టాలంటే ఆడే పెట్టాలరా, ఈ పాటికి పెట్టే ఉంటాడు. రా బాబాయ్ రా. అంజిబాబు కాళ్ళకు నీళ్ళు ఇవ్వండమ్మా. ఇవి ఇక్కడ నిలబడి కాళ్ళు కావులే, కడిగే అవసరం లేదు. ఏమిటిలా వచ్చావు? నువ్వు మమ్మల్ని మర్చిపోయినా మాకు రాక తప్పుతుందా? నీకు మేనాడు పుట్టాడు తెలుసు కదా, వాడికి వాడు నామకరణం. నిన్ను రమ్మన్నారు. నేను రావాలనుకుంటే పిలిచే పద్ధతి ఇదేనా? అడ్డమైన వాళ్ళొచ్చి ఎలా పడితే అలా పిలిస్తే నేను రాను. ఇంకా ఎలా పిలవాలి? అమ్మా తల్లి నీ కాళ్ళకు మొక్కుతాను అని పిలవాలా? కాళ్ళు మొక్కనవసరం లేదు, కాస్త సంస్కారం కావాలి. మర్యాద మన్నన తెలుసుండాలి. విజయ, ఏమిటా మాటలు? ఇంటికొచ్చిన మేనమావతో అలాగైనా మాట్లాడటం? ఏమిటయ్యా మీరనేది? ఈ ఇంట్లో అడుగు పెట్టడంట, ఎవరి మీద మర్యాద లేదంట, ఎవరిని పిలవడంట, ఏంటి కోడలు మాత్రం రావాలంట, ఏమిటయ్యా ఈ మాటలు? ఎవరి అర్థాలు వాళ్ళకుంటాయి విజయ. మెట్టినింటి వాళ్ళని పిలవలేదనే సాగుతూ పుట్టింటి పిలుపును తిరస్కరించడంలో నీకేమర్థం ఉందో? మమ్మల్ని పిలవటానికి మనస్కరించకపోవటానికి ఈయన అర్థం ఈయనకుంటుంది. మీరేమైనా చెప్పండి బావగారు. అత్తింటిని గౌరవించిన వాళ్లే నా వాళ్ళు, గౌరవించకపోతే కన్న వాళ్లైనా కాని వాళ్లే. రండి తమ్ముడు గారు రండి, మీరు తప్పకుండా రావాలి. అంతకంటే దిగితే మన పరువుకేనేస్తాం, తర్వాత నా ఇష్టం. వస్తా? నిజంగా విద్య మన ఇంటి కోడలు కావడం మన అదృష్టం బాబు. అవునమ్మా, ఆ అదృష్టంతో నువ్వు తరించావు, మన ఇల్లు తరిస్తుంది. విద్య, ఎందుకు అలా ఉన్నావు? ఏమీ లేదండి. అరే, ఏడుస్తున్నావా? ఏమైందని? ఏమీ కాలేదు, మా వదిన గుర్తొచ్చింది. తల్లి లేని నన్ను తల్లి పెంచింది అలాంటిది. ఇంత కాలానికి ఆమె తల్లి అయితే నేను వెళ్ళి చూడలేకపోతున్నాను. భర్తగా మీకే సుఖం ఇవ్వలేకపోతున్నాను, కన్న బిడ్డగా పుట్టింటి వాళ్ళ కోరిక తీర్చలేకపోతున్నాను. నాలాంటిది బ్రతకడం అనవసరం. అదేం మాట, కావాలంటే నువ్వు వెళ్ళి మీ వదిన్ని చూసిరా. భర్త పక్కన లేకుండా ఆడపిల్ల పుట్టింట్లో అడుగు పెట్టడం అమర్యాదండి. వెళ్తే ఇద్దరం కలిసే వెళదాం. పోన్లేండి, మా వదిన్ని పిల్లాన్ని చూసే అదృష్టం నాకు లేదు. అంతే. అంత బాధెందుకు? కావాలంటే ఇద్దరం వెళ్ళి కాసేపు ఉండొద్దాం. పద. వాళ్ళు మాట వరుసకైనా బావగారిని పిలవనప్పుడు మనం ఎలా వెళ్తాం? కుదరదులేండి. అన్నయ్యని పిలవనంత మాత్రం మనం మానేయాల్సిన అవసరం లేదుగా. అన్నయ్యని పిలవలేదు కనుక అన్నయ్య వెళ్ళడు, మనల్ని పిలిచారు కనుక మనం వెళ్దాం. అంతే, వెళ్ళి బట్టలు మార్చుకురా. థ్యాంక్స్ అండి, ఇప్పుడే వస్తా. మా ఉదయం నన్ను చూస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. వద్దండి, బావగారికి తెలిస్తే. తెలియాల్సిన అవసరం లేదు, ఏం చెప్పాలో నేను చెప్తాను, నువ్వు బయలుదేరు. అమ్మా. ఏరా. నేను విద్య గుడికి వెళ్ళొస్తాం. అలాగే వెళ్ళొస్తాం అత్తయ్య. మంచిదమ్మా. అన్నయ్య, మేము గుడికి వెళ్ళొస్తాం. అలాగే వెళ్ళండి. వస్తాం బావగారు. మంచిదమ్మా. అయ్యో, చెప్పులు మర్చిపోయారండి, వేసుకొస్తాను. త్వరగారా. బావగారు. ఏమిటమ్మా? అబద్ధం ఆడినందుకు మీ తమ్ముణ్ణి క్షమించండి బావగారు. మీ తమ్ముడు నన్ను తీసుకువెళ్లేది గుడికి కాదు, మా ఇంటికి. నా ఛాలెంజ్కి నేను దగ్గరవుతున్నానా బావగారు? నా ప్రోగ్రెస్ ఎలా ఉంది? ఏమిటలా చూస్తున్నారు? మాట్లాడండి.
గవనకు నిప్పంటించు.